హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే, మా ఇంటి దగ్గర ఒక కళ్యాణ మండపం ఉందన్నమాట. ఈరోజు నైట్ ఒక పెళ్ళుంది, ఈవినింగ్ అంతా ఇలా రెడీ చేశారనమాట డెకరేషను. యాక్చువల్గా మేము కూడా వెళ్ళాల్సింది కానీ వెళ్ళలేదన్నమాట. రోజు ఇక్కడికి వాకింగ్కి వెళ్తాము. సరే, వీడియో తీద్దామని తీశాను, చూడండి బాగుంది కదా. ఈ నెమలు చూసారా, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. అందుకనే ఈ వీడియో నేను స్లో మోషన్లో పెట్టాను. మీరు ఈ నెమలు అయిపోయే వరకు బాగా పరిశీలించి చూడండి. మీరు ఏం గమనించారో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టిఫిన్ గుంత పొంగలన్నమాట. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి మనం దోశపిండి, ఇడ్లీ పిండి అన్నీ పట్టుకొని ఒకసారి పెట్టేసుకుంటాం ఫ్రిడ్జ్లో. ఇంతకుముందు ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏంటంటే దోశకు వేసుకుంటే 2 రోజులు నార్మల్గా దోశ వేసుకుంటారు. తర్వాత కంపల్సరిగా ఇట్లా ఇప్పుడు నేను గుంత పొంగనాలకి ఏమైతే యాడ్ చేస్తున్నానో అవన్నీ యాడ్ చేసుకొని మనం గుంత పొంగనాలే కాకుండా వీటితో దోశ కూడా వేసుకోవచ్చు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో కంపల్సరిగా వేసేవాళ్ళు అనమాట. దోశకు వేస్తే కంపల్సరిగా 2 రోజులు దోశ వేస్తారు, 3వ రోజు ఇలా వేసి అన్ని కలిపి ఖచ్చితంగా దోశ పోస్తారనమాట. బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏమేమి కావాలంటే, పచ్చినపప్పు మనము ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. సాల్ట్, జీలకర్ర, పసుపు, పసుపు కూడా నేను ఇంట్లో దంచుకుంటాను. మీకు ఈసారి ఎలా చేసుకోవాలో పసుపు కూడా చూపిస్తాను. తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకుని అవి వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఎంతమంది ఈ గుంత పొంగనాలు వేసుకుంటారో నాకు కింద కామెంట్ చేయండి. నేను ఇందాక దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ మర్చిపోయాను. పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం కారం కోసం అన్నమాట. ఇది వేసాక కూడా బాగా కలుపుకోండి. మనకి గుంత పొంగనాలు కూడా మరీ పిండిలా కొంచెం గట్టిగా ఉంటే అంత బాగా రావు. పిండి కొంచెం లూజ్గా ఉంటే మనకి గుంత పొంగనాలు బాగా పొంగుతాయి, బాగా వస్తాయి అన్నమాట. నాకు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం దీంట్లో
వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసుకొని కలుపుకోండి. మనం ఇప్పుడు గుంత పొంగనాలది పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. లైట్గా వేసుకున్నా పర్లేదు, కొంచెం ఎక్కువ లైట్గా వేసుకున్నా కూడా సరిపోతుంది, అది మీ ఇష్టం అన్నమాట. కాకపోతే ఏంటంటే మనకి ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాతే మనం ఆ దోసపిండి అనేది గుంత పొంగనాల వాటిల్లో వేసుకోవాలి, లేకపోతే సరిగ్గా రావన్నమాట. బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, ఒక 3-4 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు హీట్ అయిందనమాట, అందుకే నేను వీటిల్లో వేస్తాను గుంత పొంగనాల వాటిల్లో దోసపిండి. చూసారా, వేస్తుంటేనే మాకు తెలుస్తుంది అనమాట, ఇట్లా పొంగినట్టు తెలుస్తుంది. బాగా హీట్ అయితే మీకు అప్పుడే గుంత పొంగనాలు బాగా వస్తాయన్నమాట. చూడండి, మనం వేగానే బాగా హీట్ ఎక్కిందంటే అలా తెలుస్తుంది అనమాట. మూత పెట్టుకొని మీరు ఇప్పుడు ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే ఇవి బాగా కుక్ అవుతాయి లోపల. ఒక 5 మినిట్స్ తర్వాత, 5-7 మినిట్స్ పడుతుంది, మనం స్లోగా సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి. చూడండి, ఏ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట, మనకి తిప్పుకోవడం ఈజీగా ఉంటుంది, ప్లస్ లోపల కూడా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు చూడండి, మీరు అటువైపు తిప్పి చూస్తే మీకు అడుగు వైపు కూడా ఇట్లా కుక్ అయి ఉండాలి, కలర్ చేంజ్ అయి ఉండాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లు.